హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బిగ్ బాస్ హౌస్లో పాపం ప్రశాంత్కి కెప్టెన్ బిరుదునైతే పోగొట్టుకున్నాడండి. అంటే కెప్టెన్ బిరుదును పోగొట్టుకోవడం అంటే బిగ్ బాసే కెప్టెన్ బాధ్యత నుంచి తన్ని బయటికి పెట్టడం జరిగింది. కెప్టెన్ అంటే ఏమిటి అని అందరినైతే అడుగుతాడు. అక్కడ కూర్చున్న అందరినీ అడుగుతాడు. లోపల ఉన్న సభ్యులను మొత్తం, కెప్టెన్ అంటే మీకు డెఫినేషన్ తెలుసా ఏమిటి అని అడుగుతాడు. అందరూ తలా ఒకటి చెప్తారు, కెప్టెన్ అంటే వాయిస్ ఉండాలి, మనిషికి కొంచెం గ్రిప్ ఉండాలి, తర్వాత లీడర్గా కూడా ఉండాలి, తర్వాత సెకండ్ బిగ్ బాస్గా కూడా ఉండాలి. ఈ విధంగా ఎవరికి తోచింది వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఇంటి మొత్తాన్ని ఒక్కరి చేతిలోనే ఉంచుకొని, మొత్తం కెప్టెన్ చేతిలోనే ఉంచుకొని మొత్తం బాధ్యతను స్వీకరించాలి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ చెప్తారు. ప్రశాంత్ వాయిస్లో అయితే బిగ్ బాస్ ఇంటికి కెప్టెన్ అంటే హెడ్, మీ బాధ్యతగా ఉండాలి అని చెప్తాడు. ఇంటికి కెప్టెన్ అంటే హెడ్గా మీ బాధ్యత ఉండాలి. ఎవరు తెలుగులో మాట్లాడడం లేదు అని బిగ్ బాస్ స్వయంగా పనిష్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. కెప్టెన్గా మీ బాధ్యత నిర్వర్తించలేదు, ఎవరికి తెలుగు మాట్లాడటం లేదు అని బిగ్ బాస్ స్వయంగా పనిష్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. కెప్టెన్గా మీ బాధ్యత నిర్వర్తించడం లేదు. తేజ నిద్రపోతూ ఉంటే కుక్కలు అరిచినా మీరు పట్టించుకోలేదు అని ప్రశాంత్నైతే ఈ క్వశ్చన్స్ అన్నీ అడగడం జరిగింది. ఇంట్లో ఆహారం వృధా అవుతున్న ఆ బాధ్యతలు మీరు పట్టించుకోలేదు, అందువలన ఆ బాధ్యతని గౌతమ్కి ఇవ్వడం జరిగింది. తరువాత గౌతమ్ మీకు కిచెన్ డ్యూటీని మీకు అప్పగించినప్పుడు మీరు ఏమీ అనకుండా దాన్ని మీరు స్వీకరించడం కెప్టెన్ పదవికే అవమానంగా ఉంది. బిగ్ బాస్ ప్రశాంత్ కెప్టెన్ బాధ్యత నుండి తొలగించి ఆ బ్యాడ్జ్ని స్టోర్ రూమ్లో పెట్టమని అందుకు ప్రశాంత్ చాలా బాధపడాడు. కానీ ఇమ్యూనిటీ పవర్ అయితే అలాగే ఉంది. ఈ బాధపడిన తర్వాత ఆ కెప్టెన్ బ్యాడ్జ్ని లోపల పెట్టిన తర్వాత చాలా అంటే చాలా బాధపడిపోయాడు, చాలా ఏడ్చాడు. అందరూ ఆయన్ని ఓదార్చడం అయితే జరిగింది. ఏమి చేయలేము, ముందే దాన్ని తెలుసుకొని ఉండాల. కెప్టెన్ అంటే ఏమిటి, మనము దాని బాధ్యతలు ఎలా తీసుకోవాలి, ఎలా చేయాలి అనేది చెప్పుంటే బిగ్ బాసే బాగుండేది. ఎందుకంటే వాడికి ఏమి తెలియదు కాబట్టి బిగ్ బాసే ఒక లెటర్ కానీ ఏదన్నా పంపించి నువ్వు ఈ కెప్టెన్ బాధ్యతని ఈ విధంగా నిర్వర్తించాలి, ప్రతి ఒక్కరికి నీ మీద అలర్ట్గా, నువ్వు అందరి మీద అలర్ట్గా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకేం తక్కువైంది, వాళ్ళకేం ఎక్కువైంది, ప్రతిదీ చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నువ్వు కెప్టెన్గా నువ్వేమీ చేయలేదు, అన్నీ నేను చూస్తూనే ఉన్నానన్న ఫీలింగ్ అయితే బిగ్ బాస్ చెప్పడం జరిగింది. ఎందుకోసం అంటే అందరినీ లేపి ఆయన అడగడం కూడా జరిగింది. ఎవరెవరు బిగ్ కెప్టెన్గా ప్రశాంత్ ఉండడానికి ఇష్టపడుతున్నారు అని ఒక్కొక్కరు లేచి చెప్పండి అని చెప్తే శోభాన్ అడిగితే నో అని చెప్తుంది. అంటే ఒకటే మాటలో చెప్పమంటాడు ఆయన. పల్లవి ప్రశాంత్ కెప్టెన్గా ప్రూవ్ చేసుకున్నాడా లేదా, అందరూ ఎస్ ఆర్ నో అని చెప్పండి, ఎస్ఆ లేకపోతే నో ఒకటే మాటలో చెప్పండి అని చెప్తాడు. అందుకని చెప్పి శోభాన్ నో అంటుంది, తర్వాత నయని నో అంటుంది, సందీప్ నో అంటాడు, పూజ ఎస్ అంటుంది, బోలే వచ్చి ఎస్ అంటాడు, గౌతమ్ ఎస్ అంటాడు, ప్రియాంక ఎస్ అంటుంది, అర్జున్ ఎస్ అంటాడు, అమర్ ఎస్ అంటాడు, యావరు శివాజీ ఎస్ అంటారు, టేస్టీ తేజ కూడా ఎస్ అంటాడు. వీళ్ళందరూ ఎక్కువ మంది ఎస్ అంటారు, తను ఉండాలి ఉండాలనే చెప్తారు. కానీ బిగ్ బాస్ గమనించాడు కాబట్టి తను ఈ బాధ్యతకైతే తను కరెక్ట్ కాదు అని
అంటే ఇంకొకసారి కూడా అలాగే ఉండకుండా తనకి ఒక లెసన్ లాగా దీన్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. చెప్పడం కాదు, తీసుకున్న తర్వాత మళ్ళీ ఆయనకి అదే బాధ్యతని ఇస్తాడని నేను కూడా అనుకుంటున్నాను. చూద్దాము, ఎందుకంటే ఒక్కసారి మనిషికి ఏదైనా ఒక పైకి ఎత్తేసి కిందకు దించితే కొంచెము ఆ ఫీలింగ్ అయితే ఉండిపోతుంది కదా, దాంట్లో ఉండి మనం ఏం తప్పు చేశామా, ఇంత పైన నుంచి కింద పడిపోయాము అనే ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. అప్పుడు దానికోసం మళ్ళీ పైకి పోయేకి తను పుషప్ అవుతాడు అని చెప్పే ఈ విధంగా చేశాడని నేను అనుకుంటాను. చూద్దాము, తను అన్నీ తెలుసుకొని మళ్ళీ కెప్టెన్సీకి మళ్ళీ తను పోరాడి మళ్ళీ కెప్టెన్సీ కూడా తెచ్చుకోవచ్చు, మళ్ళీ బిగ్ బాస్ తనకే ఇవ్వచ్చు, మళ్ళీ ఇంకో ఛాన్స్ కూడా ఇస్తాడని నేనైతే అనుకుంటున్నానండి. మీరేమనుకుంటున్నారు చెప్పండి. అలాగే ఈ కెప్టెన్సీ బాధ్యత నుంచి తొలగించిన తర్వాత తనైతే చాలా అంటే చాలా బాధపడిపోయాడు. నిజంగా నాకు కూడా ఏడుపు వచ్చింది ఆ టైంలో. ఆయన అన్న అయితే శివాజీ అన్న, నేను అది మీకు ఇప్పుడు అటాచ్మెంట్లో ఒక వీడియో అయితే పెడతానండి, చూడండి, అది చూడాలా, నా కాపీ రైట్ వచ్చినా పర్వాలేదు, లాస్ట్లో మీకు ఒక వీడియో అయితే పెడతాను. ఏం జరిగింది, అసలు అన్న ఎంత బాధపడ్డాడు, ప్రశాంత్ ఎలా బాధపడ్డాడు అనేది ఒక చిన్న వీడియో పెడతాను, చూడండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లాస్ట్లో వీడియో ఉంది, చూడండి. నేను ఒకటైతే నమ్ముతారా, ఎవరైనా ఈ భూమి మీద ఎవరైనా అతి సర్వత్రా వర్జయేత్, ఏది అతైనా కూడా వికటిస్తుంది. మళ్ళీ ఆడు, గెలువు మళ్ళీ కెప్టెనే చూపించు, అర్థమైందా? అదొక్కటే సొల్యూషన్. ఇక్కడ అదే వాడు కెప్టెన్సీ అవటం కోసం నా గోడ పోగొట్టుకున్నా. కానీ మనిషి అమ్మాసారు చిత్రం కదా, అసలు మీరు ఇళ్ళకి వచ్చినాక ఏందా అది? అసలు కష్టపడి సాధించుకున్నాడు గుండెల మీద, ఇక్కడ తంతి ఇక్కడ ఒక తన్ను తంతే రెండు రోజులు బాలా. వద్దబ్బా సరే, నేను నాకు కోసం లెటర్ ఇట్లా ఇచ్చేసిండు, నా కోసం లెటర్ ఇచ్చేసిండు, దెబ్బ తగ్గించుకోండు ఎందుకు బాధ అవుతుంది నాకు. వాడికి ఆడటం తప్ప ఇంకేం రాదు, నాకే వస్తుంది ఏడుపు. తీసేసినంత మాత్రం నువ్వు కెప్టెన్ కాకుండా పో, మా వరకు నువ్వే కెప్టెన్ చూసా. ఒకడు వాడు అవతారం వాడు వేషం అయిపోయేందుకు దొంగళ్ళలాగే ఉంటాడు కదా అన్నాడు ఒకడు. వాడు సరదాగా అన్నాడు, మామూలుగా అన్నాడు అన్నాడు. ఇది బయట ఎట్లా ఇంపాక్ట్ చూపిస్తుంది, ఒక మనిషిని అలా డిసైడ్ చేస్తారా? ఈ అమ్మ ఇంత అన్యాయం అదురు. నేను ఎంత మొండినా కొడుకును అంత సెంటిమెంటల్ ఫోన్.